దవడ కిందకు సరైన కిల్లీ చేరితే మెదకు మరింత చురుకుదనం కలుగుతుందట మనలో చాలా మందికి ఓ మిఠాయి కిల్లీ లాగిస్తే గానీ అంతరంగమున్న ఆత్మారాముడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనలేడు అందుకే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పల్లె నుండి పట్నం వరకు పాన్లకు ఉన్నంత గిరాకీ మరే కొట్టుకు ఉండదు కిల్లి కట్టడంలో హస్తవాసికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కొందరు అర నిమిషంలో తమలపాకుతో సున్నం కలిపి కిల్లి చుట్టించిన అద్భుత అన్నట్టు ఉంటుంది అలాంటి అలాంటి పాన్వాలానే మచిలీపట్నం దేశాయపేటకు చెందిన విన్నపోట శివ అందుకే ఆయన చుట్టిన కిల్లి ఎంత ప్రాచుర్యం పొందింది రెండు తరాలకు చెందిన ఇద్దరు సమాచార శాఖ మంత్రులు విన్నపోట శివ చుట్టిన కిల్లి రుచికి ఫిదా అయిపోయారు యాభై ఏళ్ల కిందట కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా సత్యశ్రీ పేరిట చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని శివ కిల్లి చుట్టడం ప్రారంభించారు రకరకాల ఐటమ్స్ తో రుచికరమైన కిల్లీలు తయారు చేస్తూ అనతి కాలంలోనే కిల్లి శివగా ఆయన ఎంతో పేరు సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జై ఆంధ్ర ఉద్యమంలో పదిహేను ఏళ్ల వయసులోనే శివ దివంగత మంత్రివర్యులు పేర్ని కృష్ణమూర్తి గారితో పాటు పలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఆ తర్వాత తన జీవనోపాధి కోసం ఒక చిన్న కిల్లి బడ్డీ కొట్టు స్థాపించారు తన బడ్డీ వైపుగా పేర్ని కృష్ణమూర్తి గారు వెళ్తే కారు ఆఫ్ మరీ కిల్లి తెప్పించుకొని నోరారా తినేవారట అదే క్రమంలో పేర్ని కృష్ణమూర్తి గారి కుమారుడు ప్రస్తుత రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రివరులు పేర్ని వెంకటరామయ్య కూడా వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని కనుక ఏదైనా కార్యక్రమానికి వస్తే విన్నకోట శివ వద్ద రుచికరమైన తీపి అమూల్యం తప్పక స్వీకరిస్తారు ఆదివారం ఉదయం మంత్రి పేరినాని ఇరవై ఆరవ వార్డు సచివాలయం వద్దకు వచ్చారు అక్కడ వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం అనంతరం కిందకు దిగి వస్తూ విన్నకోట శివ కిల్లి బడ్డీ వద్ద ఆగి ఆయనను శివ బాబాయ్ ఆగున్నావా అంటూ ఆప్యాయంగా పలకరించారు మంత్రి గారిని చూడగానే సంతోషంతో ఆయన కిల్లి చుట్టి అందించారు జాజికాయ జాపత్రి లవంగం మీనాక్షి లాంటి వాటితో పాటు సుగంధ ద్రవ్య కలిపి మనస్పం చేస్తారు ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలే ఇందులో వినియోగిస్తారు ఎందరో కిల్లి ప్రియులు నోరు ఎర్రగా పండిస్తున్నారు విన్నకోట శివ